ఆ శక్తి ఉండకపోవచ్చేమో, కానీ ప్రస్తుతమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీటే వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నిటికీ కేంద్రం ఆమోదం తెలుపుతూ ముందుకెళ్లడం, తాజాగా రాయలసీమకు భారీ ఎత్తున పారిశ్రామిక అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీంతో ఇప్పుడు మరోసారి రాయలసీమ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 28న రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 9 జాతీయ రహదారులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాయలసీమకు ఇప్పుడు ఏకంగా ఈ 9 జాతీయ రహదారులను అంకితం చేయబోతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ నెల 27-28 తేదీల్లో తిరుపతిలో పర్యటిస్తారు. ఆయన 27వ తేదీ రాత్రికి తిరుమలకు చేరుకొని తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతపు సేవల్లో పాల్గొంటారు. అనంతరం 28వ తేదీన తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో జాతీయ రహదారుల భూమి పూజలో సైతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారని అధికారికంగా బయటపడుతున్న అంశం. ఇక రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. ఎస్, ఒక రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నా ముఖ్యంగా రవాణా రోడ్లు అద్భుతంగా ఉండాలి. 4 లైన్లు 6 లైన్ల రోడ్లు అంటూ ఇలా బయట దేశాల్లో మనం చూస్తుంటాం గతంలో, కానీ ఇప్పుడు 6 లైన్ల రోడ్లు మన దగ్గరే స్టార్ట్ అయిపోయాయి. ఏకంగా అటుపోయే వాళ్లకు అటు సులభంగా, ఇటుపోయే వాళ్లకు ఇటు సులభంగా అందుబాటులోకి వచ్చేసాయి. యాక్సిడెంట్లను చాలా వరకు తగ్గించే క్రమంలోనే అన్ని ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొత్త జాతీయ రహదారులకు కేంద్రం గతంలో చాలా సందర్భాల్లో ఆమోదం వేసింది. తాజాగా కూడా 9,000 కోట్ల రూపాయలతో గ్రీన్ సిగ్నల్ లభించింది. కొత్తగా రాష్ట్రానికి 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఆమోద ముద్ర వేసింది. వీటికి ఏకంగా 9,009 కోట్ల రూపాయలు కేటాయించింది బడ్జెట్లో. మొత్తం 411 కిలోమీటర్ల నడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ప్రతిపాదనలను యథాతథిగా ఆమోద ముద్ర పడింది. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది. పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని పోర్ట్ అథారిటీ పరిశ్రమల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2 సార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారులపై అనేక ప్రతిపాదనలు ఆయన పంపించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తొలి దశలో గత 7 కేంద్ర మంత్రి గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు విజయవాడలో భూమి పూజ చేశారు. 2వ దశ కింద రాయలసీమలో జాతీయ రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. పద్ధతి ప్రణాళిక ఉంటే అన్నీ చక్కదిద్దుకుంటాయి. ఒక ప్లాన్ ఉండాలి ఏదైనా పనిచేసేటప్పుడు. ఎటు పడితే అటు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఆయన మంచి చేయబోయేది పక్కన పెడితే తీవ్రమైన నష్టాన్ని కూడా మిగిలించిపోయారు. దారుణానికే దారుణాలు చేసి ఇప్పుడు నీతులు చెప్తూ నిలబడ్డాడు. చంద్రబాబు చేసిందల్లా లాజికల్ లేని పనులు. ఆయన సొంత డబ్బును దోచుకోవాలని, ఎంతసేపు ప్రభుత్వం ఎలా తన వైపు నడవాలనుకున్నారే తప్ప ప్రజల వైపున ప్రభుత్వం ఎలా నడవాలి అన్నది చంద్రబాబు గ్రహించలేదు. అందుకే ఈరోజు ప్రజలు ఆయన మనసులో ఏ స్థానం లేదు. కొత్తగా రాబోయే 9 రహదారులతో పంపిణీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటే జగన్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలైందన్నట్టే కదా. ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముందుగా విజయవాడలో భూమి పూజ చేశారు. 2వ దశలో రాయలసీమను ఎంచుకున్నారు. 3వ దశలో కర్నూలు ప్రాంతం సైడు ఎంచుకుంటున్నారు. పక్కాగా 3 రాజధానులు అనేది ఇందుకే. ఒక్కొక్క సైడు ఒక్కొక్క మాదిరిగా ముందుకు వెళ్తేనే సమన్వయంగా అంతా రాష్ట్రం మొత్తం అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి. ఈ దిశగా అడుగులు పడితేనే కదా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎవరో వచ్చి మన దగ్గర వేలు పెట్టే పరిస్థితి ఉండదు. మనకు కొట్లాటలు వచ్చి రాష్ట్రాలు విడిగొట్టుకునే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కూడా రావద్దు అనే ఉద్దేశంతోనే కదా జగన్ గారు 3 రాజధానులు అనేది ఇందుకే. తాజాగా కేంద్ర మంత్రి రాబోతున్నారు ఇక ఇక్కడికి. వీటికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల లబ్ధి వృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 28న తిరుపతికి వచ్చి భూమి పూజ చేస్తారు. ఇప్పటికే 204 కోట్లతో 19 కిలోమీటర్ల మేర నిర్మించిన 2 జాతీయ రహదారులను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. అయితే రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 9 జాతీయ రహదారుల గురించి పొడవు నిధులు ఎంతెంత కేటాయిస్తున్నా అనేది ఒకసారి చకచకచక చూసేద్దాం. ముందుగా జాతీయ రహదారులు. మదనపల్లి పీలేరు తిరుపతి 4 లేన్ల రహదారికి పొడవు 94 కిలోమీటర్లట.
నిధులు ఏకంగా 2,899 కోట్ల రూపాయలు నిధులు. మైదుకూరు బద్వల్ సెక్షన్ 4 లైన్లు రహదారి, ఇక్కడ పొడవు 45 కిలోమీటర్లు, 1,064 వేల కోట్లు. నాయుడుపేట నుంచి తూర్పు కానుపూరు 6 లేన్ల రహదారికి 35 పొడవున ఈ కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. దీనికి 1,399 వేల కోట్లు. చిలకూరు క్రాసు నుంచి తూర్పు కానూరు 4 లేన్లు, తూర్పు కానుపూరు నుంచి కృష్ణాపట్నం పోర్టు దక్షిణ గేటు వరకు 6 లైన్ల రోడ్లు. దీనికి కేవలం 36 పొడవున కిలోమీటర్ల దూరం వస్తుంది. నిధుల విషయానికి వస్తే 909 కోట్లట. ఇక తిమ్మినిపట్నం మైలూరు 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి, మైలూరు నుంచి కృష్ణాపట్నం పోర్టు వరకు 6 లైన్ల రోడ్లు, 16 కిలోమీటర్ల పొడవు ఇదంతా, 609 కోట్లు. ఇక తాడిపత్రి ముద్దనూరు 4 లైన్ల రహదారికి ఏకంగా 724 కోట్లు. దీనికి గాను పొడవు ఎంత వస్తుందంటే ఇది 51 కిలోమీటర్లు అన్నమాట. ఇక కొత్తపల్లి గోరంట్ల 4 లేన్ల రహదారికి పొడవు 57 కిలోమీటర్లు, 840 కోట్లు ఖర్చు. ముదిరెడ్డిపల్లి నుంచి కడప జిల్లా సరిహద్దు వరకు 36 కిలోమీటర్ల పొడవు, 279 కోట్ల రూపాయల ఖర్చు. ఇక కడప నెల్లూరు జిల్లా సరిహద్దు నుంచి సిఎస్పురం వరకు 41 కిలోమీటర్ల పొడవు, 286 కోట్ల రూపాయలు. ఇక మొత్తం కలిపి పొడవు విషయానికి వస్తే అంటే అన్ని కిలోమీటర్లు కలుపుకొని ఈ 9 జాతీయ రహదారులు అన్ని కిలోమీటర్లు కలుపుకుంటే 411 కిలోమీటర్లు, 9,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఇక్కడ జాతీయ రహదారుల గురించి కేంద్రం ఖర్చు చేస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అంటే ఇవన్నీ ఉదాహరణ కావా? ప్రతిపక్షాలు చేసే గందరగోళానికి కేంద్రం సహకారం తీసుకొని ప్రభుత్వం చేస్తున్న అద్భుతాలకు నిజంగా మెచ్చుకోవాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో కీలక అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వానికి వెన్నంటూ ఉంటే రాబోయే రోజుల్లో దేశంలోని అగ్రస్థానంలో ఏపీ ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్.